ఇయాలా 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు తెలిసిన కర్వకుంట చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాను ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తానని కన్నబిడ్డ పోయింది. ఇయాలా లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చినామని నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం. 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళు అన్న వచ్చి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయ్య అయితే బయటికి రాలే, ఆయనేం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు, కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను తెలంగాణ సమాజాన్ని, మీ కుటుంబం అవినీతికి పాల్పడి, మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి, మీరు లంచాలు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దొంగతనం చేసి దొరికిందని కేంద్ర ప్రభుత్వ రంగ సమస్య చెప్తుంది. ఎవరయ్యే వాళ్ళు? వాళ్ళేం కాంగ్రెస్ వాళ్ళు కాదు. 9 సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జిఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 3 370 ఆర్టికల్, ఏ బిల్లు వచ్చినా పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంఖలో ఉండి మా మీదకు రాళ్ళు ఇసిరిన లంగాలు మీరు. ఇవాళ మీరిద్దరు పంపకాలలో తేడా వచ్చి 9 ఏళ్ల తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటారు. నేను అడగదలుచుకున్నా, ఇవాళ మీ దోపిడీ మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది. నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు, ప్రతిపక్షాలను చీలిస్తుండు, 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టిండు. ఆ పడగొట్టడానికి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను వాడుతున్నాడని గొంతు చించుకొని మేము అడిగినాం. ఆ ఎల్ల నేషనల్ హెరాల్డ్ అనే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ, వాళ్ళదే సొంత కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి అందులో ఉండే ఉద్యోగస్తులకు చానేళ్ల నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు. అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి, మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఒక్క రూపాయి తీసుకోలే, ఒక్క రూపాయి తీయడానికి లేదు. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎవరు దానికి ఉన్న జీతభత్యాలు ఇవ్వాల్సిందే తప్ప, పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప, దాంట్లో ఏం చేయనిక లేదు. నరేంద్ర మోడీ తప్పిదాలే నా పత్రికలు ప్రింట్ చేస్తున్నారని కేసు కట్టి 78 ఏళ్ల వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి 5 రోజులు ఆమెను అవమానించాడు, ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసాడు. మేమందరం రోడ్లెక్కినాం, మేమందరం ధర్నాలు చేసినాం, మేమందరం నిరసనలు తెలిపినాం, మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం. నరేంద్ర మోడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి, రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీసుకు పిలిపించిండు. ఇది దుర్మార్గం, దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడీ ఆ ఇళ్ళ నోరెత్తలే, ఒక్క మాట మాట్లాడాలి. సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నీ ఇంటికి వస్తే. ఇవాళ పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచినోడిని కూడా గరుస్తుంది. నువ్వు మోడీ ఎంబడి ఉండి మోడీతో జోడి కట్టి 9 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఏలి ఇవాళ నువ్వు వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా? మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా, దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖరరావు కుటుంబంలో ఉన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నాను.